పాటని చెప్తారు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అనేటువంటిది ఒక అవసరం తెలంగాణకు విద్యుత్ అనేది ఒక ప్రాణాధారం ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 30 లక్షల వ్యాపార విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇయల మీరు డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కరెంట్ ఇయక ఆయిల్ ఇంజన్ మీద వ్యాపారం చేసే పరిస్థితి ఉంటది యూపీ లో మహారాష్ట్రలో చాలా చోట్ల ఆయిల్ ఇంజన్లు ఉంటాయి కానీ తెలంగాణలో పల్లె పల్లెకు కూడా ఇలా 3 ఫేస్ కరెంట్ ఇచ్చింది గిరిజన ఆవాసాలకు కూడా 3 ఫేస్ కరెంట్ లేదంటే ముఖ్యమంత్రి గారు దాదాపు 250 కోట్ల రూపాయలు ఇచ్చి మారుమూల కోయగూడలకు గోండుగూడలకు కూడా లంబాడి తండాలకు కూడా ముఖ్యమంత్రి గారు 3 ఫేస్ కరెంట్ ఇచ్చి ఇలా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాం మొన్న 4 లక్షల ఎకరాలకు పొడు పట్టాలు ఇస్తే పట్టాలే కాదు రైతు బంధించినం రైతు బీమా ఇచ్చినం ఆ రైతులకు ఉచిత వ్యాపార విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల मन बैठ पड़े इला उचित विद्युत कांग्रेस पार्टी वाल व्यापार कोण चूस्त केसीआर गारेमो मानवीय कोण चूस मन तेलंगाना रैतु बतकाले तेलंगाना रैतु आत्मगौरव तो उंडाले रैतु बतुकुलो मार्पु रावाले रैतु आत्मगौरव तो उंडालनी ओक मानवीय कोण चूसे पद्धति बीआरएस पार्टी गौरव मुख्यमंत्री केसीआर दी कानी मीरेमो ओक व्यापार धोरणी कांग्रेस पार्टी ఒక వ్యాపార కోణంలో ఇయాల ఈ ఉచిత విద్యుత్ అనేదాని చూస్తున్నట్టుగా మనకు అర్థమైతా ఉంది. ఇవాల బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు కొత్తగా మన రాష్ట్రంలో 8 లక్షల 10000 వ్యాపార ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. పాతవే కాకుండా 8 లక్షల 10000 వ్యాపార ఉచిత కనెక్షన్లు ఇచ్చాం. అంతే కాదు ఆనాడు ఎందుకు మోటార్లు కాలిపోయినాయి? ఆనాడు ఎందుకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి? ఇయాల బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంట్ మోటార్ల వైండింగ్ దుకాణాలు మూతబడ్డాయి ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేసే దుకాణాలు మూతబడ్డాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు ఉత్పత్తి మొత్తం మాయమైపోయింది ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు బంద్ అయినాయి జనరేటర్ల అమ్మకాలు బంద్ అయిపోయినాయి ఎందుకు బంద్ అయినాయి నాణ్యమైన కరెంట్ వస్తుంది 24 గంటల కరెంట్ వస్తుంది గనుకనే దుకాణాల ముందు పోతే జనరేటర్లు డీజిల్ జనరేటర్లు కనబడతలు మన ఇళ్ళల్లో ఇన్వర్టర్లు కన్వర్టర్లు కనబడతలు ఇయాల ఊర్లల్లో మండలాలల్లో గ్రామాల్లో కరెంట్ మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు ఊరుకొకటి ఉండేది ఇయాల మునుపట్లాగా లో క్వాలిటీ కవర్ రావట్లేదు పవర్ రావట్లేదు క్వాలిటీ పవర్ వస్తుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది గనుక మోటార్లు కాలడం లేదు మునుపట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలినట్టు ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదు అందుకే ఇయాల బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది దీనికి ఏమను మ్యాజిక్ చేసినామో మంత్రం వేసినామో చెప్తలేం మేము ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీలో హైదరాబాద్ లో ఇట్లాంటి కరెంట్ వస్తదో ఒక మారుమూల పల్లెలో రైతుకు కూడా అలాంటి కరెంట్ రావాలని విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి గత 9 సంవత్సరాల్లో 37000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 37000 కోట్లు గ్రామీణ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖర్చు పెట్టాం అది 440 సబ్స్టేషన్లు 220 కెవి సబ్స్టేషన్లు 132 కెవి సబ్స్టేషన్లు 33/11 కెవి సబ్స్టేషన్లు వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు లూజ్ లైన్స్ స్ట్రెంథెన్ చేయడము అదనంగా పోల్లు ఇవ్వడము కొత్త వ్యాపార విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం 37000 కోట్లు ఖర్చు పెట్టిన గనుకనే ఇవాల 24 గంటల నాణ్యమైన కరెంటు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు అప్పుడేమో అర్ధరాత్రి వచ్చే 2-3 గంటల కరెంట్ పెట్టడానికి మనం చూసిన గతంలో నక్సలైట్లు అనుకొని పోలీసులు రైతులను కాల్చి చంపిన రోజులు కూడా ఉన్నాయి పాత రోజుల్లో రాత్రిపూట బతుకుదెరువు కోసం కరెంట్ పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకొని కాల్చి చంపిన రోజులు కూడా చూసాం గత ప్రభుత్వాల హయాంలో పాములు గుట్టి తేళ్లు గుట్టి కరెంట్ షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ రోజుల్లో ఇయాల మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం అవసరమైతే బంద్ చేస్తున్నాం రైతుకు కూడా ఆ సౌకర్యం ఇచ్చింది దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కూడా తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆఫ్ చేసుకునే విధంగా రైతుల కోసం కేసీఆర్ ఆలోచించాడు ఇది తప్పన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతా ఉంది మీరు ఎన్నడని ఆలోచించినరా మీ హయాంలో ఇచ్చిన మాట ఎన్నడని నిలబెట్టుకున్నారా ఈ మీ ఎన్నికల మానిఫెస్టోలో 9 గంటల పగటి పూట కరెంట్ ఇస్తామని 3 గంటలు కూడా ఇయని కాంగ్రెస్ పార్టీ మీరా మాట్లాడేది ఈ కాంగ్రెస్ పార్టీకి కరెంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చేసింది తప్పు 3 గంటల కరెంట్ అని మీటర్లు పెడతామని 8 గంటల కరెంట్ చాలని
ఉచిత విద్యుత్ విధానానికి మా అమ్మగారు వ్యతిరేకమని మాట్లాడినటువంటి మీరు బేషరతుగా తెలంగాణ సమాజానికి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అద్భుతంగా ఇలా బోర్ బావులలో నీళ్లు ఉన్నాయి ఇలా ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా ఇలా రైతులు నాట్లేసుకుంటున్నారు పంట పండించుకుంటా ఉన్నారు ఇలా పంట దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది దేశములోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈ రోజు ఎందుకు నిలిచింది మేము కరెంట్ ఇయ్యకపోతేనే నిలిచిందా 30 లక్షల వ్యాపార విద్యుత్ కనెక్షన్లు వానకాలం పంట యాసంగి పంట చింతపూకార్తి పంట ఎవరు ఎంత శక్తి మేరకు అంత పంట పండిచిండు ఎక్కడన్న రైతులకు ఆపినమా ఇయల అంత నాణ్యమైన కరెంట్ ఇచ్చినం గనుక చెరువులు బాగా చేసినం గనుక ప్రాజెక్టులు ఇచ్చినం గనుక దేశంలో నంబర్ 1 గా ఇయల తెలంగాణ నిలిచింది ఏదో మంత్రం వేస్తానో మ్యాజిక్ చేస్తే పంట వండదు దాని కష్టం చేసినం రైతులకు కావాల్సిన పెట్టుబడి కావచ్చు కరెంట్ కావచ్చు నీళ్లు కావచ్చు సకాలంలో ఎరువులు కావచ్చు మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ అందించినం గనుకనే దేశంలో మొదటి స్థానంలో నిలిచినం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అందరు పంజాబ్ నంబర్ 1 అందరు పంజాబ్ ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రైతుల మీద కాంగ్రెస్ మాటలు పిడుగుపాటుగా మారినాయి రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట అన్నారు మేమంటే మీటర్లు పెడతామంటారు